పరిత్రాణాయ సుస్కృత ధర్మ సంస్థాపనార్థాయ ఏ కాలమున ధర్మమునకు ఆపద సంభవించునో ఆయా కాలములందు ఆయా రూపములలో అవతరించదనని నాడు కృష్ణావతారమున అర్జునునకు సెలవిచ్చినాడను. భక్తులారా, ఈ కలియుగమున ఈ భూమి యొక్క భారమును మాన్పుట కొరకై నేను కర్ణాటక యందు సరస్వతి నదీ తీరమున పరిపూర్ణ ఆచార్య ప్రకృతి మాంబలకు పుత్రుడనై జన్మించిన తోడని వారు గతించరి. పింబట వీరభోజాచార్య పాప మాంబలకు దత్తపుత్రుడనై కొన్నాళ్ళు గడిపి తదుపరి అత్రిముని ఆశ్రమము చేరి విద్యాభ్యాసమునొచ్చి పింబట బనగానుపల్లి చేరి అచ్చమాంబ యొక్క గోవులను కాయచు రవ్వలకొండ యొక్క గుహల యందు కొన్ని కాలజ్ఞాన గ్రంథములు వ్రాసి ఒక చింత చెట్టు కింద భద్రపరిచితిని. తదుపరి పెదకోమల్లయ్యను గ్రామము చేరి శివకోట ఆచార్య దంపతులకు పుత్రిక అయినటువంటి గోవిందమామను పరిణయమాడి అచ్చట నుండి కందిమలయపురం చేరి వడ్రంగి పని చేసు హాయిగా జీవనం సాగించుచుంటుంది. నా పెద్ద కుమారుడైనటువంటి సిద్ధలింగయ్య, నా రెండవ కుమారుడైనటువంటి గోవిందాచార్య, నా మూడవ కుమారుడైనటువంటి పోతులూరు ఆచార్య, నా నాలుగవ కుమారుడైనటువంటి ఓంకారయ్య వీర నారాయణమ్మ అను ఒక పుత్రికను బడసి కొన్నాళ్ళ తర్వాత యాగంటి గుహల యందు తపస్సు చేసి కొన్ని మహోన్నతమైనటువంటి పుణ్యక్షేత్రము దర్శించు వచ్చి ఉంటుంది. భక్తులారా, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు తన్ను తాను ఎరుంగనేరక నేను నేను నాది నాది అనేది అజ్ఞానాంధకారమును పడి కొట్టుమిట్టాడుతున్నాడు. అసలు నాలో మీలో అచంచలత్వంగా వెలుగుందడి ఆ పరబ్రహ్మ గురించి కొంత వివరించదా? అహం బ్రహ్మస్మి. క్రియలనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాది హర్షడ్వర్గములను ఆవులకు నెట్టివేసి కేసరి ముద్ర ఎందు నిలిసి ఉన్నందున నేను బ్రహ్మమునైతే నేనే బ్రహ్మపురా.
ముద్రాల భావం అనగా కోర్కెలనడే తురంగమును, జీవాత్మ అనడే రాజును, జ్ఞానం అనడే భావమును సంధించి ఆశ అనడి గృహంబును దహింపజేసినందున నేనే బ్రహ్మమునైతిని. అష్టాయోగాభ్యాసం అనగా కేచరి, భూచరి, షణ్ముఖి, శాంభవి, విరాధ అనేది పంచముద్రల యొక్క భావము తెలుసుకునేందున నేను బ్రహ్మమునైతిని. అష్టాయోగాభ్యాసం అనగా నడినాళం అనగా ఇడా పింగళకు మధ్య సుసున్మయ అను నడినాళంబ కలదు. అందు వెలుగొందుడి సద్గురుమూర్తి అయినటువంటి ఆ సాంభమూర్తిని కనుగొనినందున నేనే బ్రహ్మమునైతిని. పంచవించితి తత్వములనగా జ్ఞానము, బుద్ధి, చిత్త, అహంకార, ప్రాసాద గుణ, సమానర్మ గానార, దేవదత్త ధనుంజయ అనే పంచవించితి తత్వములను గూర్చి తెలుసుకొని రేచక పూర్కములందు నిలిచి అన్నందున నేనే బ్రహ్మమునైతే. Oh, yeah.
ఈ నరులు పాప భయమన్న మాటయే వదలి నరులు, పాప భయమన్న మాటయే వదలి నరులు, పరులకు ఆపదల ఓర్పగా మదినరయ్యవారు. తాము ఆపదలలోని దైవహతులకు దొరనుట తచ్చం బొబొవెని రాసినటువంటి కాలజ్ఞాన గ్రంథములు కొంత వివరించదు. సావధాన శితుల ఆకలింపు. శ్రీకరముఖ శ్రీకాలము చిత్తచూపి పాలకంపుడి కోడుల కొయ్యి కీడు తొలగును లోకమంత పాఠమగునులే వేద గొర్రు వారికి మోక్షం హరి నమ్మకుంటే అది నరకం వేల కొనుడి కాలం. చెట్లు లేక వ్యవసాయం చేతురు నీటితో దీపాలు వెలుగును ఇడ్లు లేక వ్యవసాయం చేతురు నీటితో దీపాలు వెలుగును పిండు మునుగును వేర గొర్రు నివాడి కాల నమ్మిన వారికి మోక్షం మరి నమ్మకుంటే అది నరకం వేర గొర్రు నివాడే ఎరుడి కాల. వద్దన కమలాపురమున గప్పకోడి వలె కోత కోయును కడప వద్దన కమలాపురమున గప్పకోడి వలె కోత కోయును ఆదవేణిలో అమావాస్య నడు చంద్రుడు వచ్చును వీర గురు నివాసముడి కాలను నమ్మిన వారికి మోక్షం మరి నమ్మకుంటే అది నరకం వీర గురు నివాసముడి వినుడి కాలను. హంపిన విధుల వెంబడి కేకలు వేయును పంపిన ఉన్న హనుమంతుండో విధుల వెంబడి కేకలు వేయును కేకలు విన్నాముల వాడే రాలి పాదురు వెర్ర గురు నివాడి వినుడి కాల మోక్షం మరి నమ్మకుంటే అది నరకం వీర గురు నివాసం నమ్ముడే వినుడి కాలం.
కాన రాదులే మచ్చుకైన ఈ మనసులలో మంచి అన్నది కాన రాదులే మచ్చుకైన ఈ మనసులలో మంచి కామాక్షి కలను తప్పును మధురమే నాకి మాట రాడును ఎరగురుని వాక్యం కాలంబు మరి అరుణకటే గురుని వాక్యముడి నమ్మిన వారికి మోక్షం మరి నమ్మకుంటే అది నరకం వేర గురుని వాక్యముడి నాయన్లా ఈ విధంగా జనులు అనేక కష్టములు పడి తదుపరి కోరిన సౌఖ్యములు పొందగలరు. ఈ భూమిపైన అనేక ఉత్పాతములు సంభవించును. ఈ జనులు సత్యవ్రత ధర్మమును విడచి మిగుల హీనత్వమును నెదరు. తదుపరి జాతిమత భేదములు మాని మిగుల వర్తింతురు. అంత కొంత కాలమునకు దూరదేశస్థులు మన రాజ్యమును పాలింపవచ్చరు. వారి వలన కొన్ని వెతలు కలుగును. కానీ కాల నిర్ణయము ఇట్లా జరుగుతుండును. హా, నిద్రాదేవత తూగి వచ్చుచున్నది. అవునులే, మానవ శరీరము కదా, తను పని తాను చేస్తున్నది. భక్తులారా, నేను యోగ నిద్ర ఎందు యోచించ చూడగా నా ప్రేషిష్యుడు అనగా దూదేగుల సిద్ధుడు మరలా నన్ను సమీపించినట్లు గుర్తెరింగితిని. అది ఎట్లనగా, పూర్వము మేము ఇరువురము కలిసి కృతాయుగము త్రేతాయుగము ద్వాపరయుగము ఈ మూడింటి అష్టాంగ యుగ ప్రథమ భాగమున ఈ కలియుగమున 456 సంవత్సరముల వరకు అనేక అవతారములు ఎత్తి ఉంటుమి. అందులో మా మొదటి అవతారము కాశీలో రామ బ్రహ్మేంద్ర స్వామి కైలాసనాథుని వై వచ్చి 1,50,000 గ్రంథములు వ్రాసి ఆ అవతారం అతడు సాధించితిమి. మా రెండవ అవతారమున యాగంటి ఈశ్వరుడు సాంబశివమూర్తిగా అవతరించి 250,000 గ్రంథములు వ్రాసి ఆ అవతారం కూడా అతడు సాధించితిమి. మరలా మా మూడవ అవతారమున యాగంటి లక్ష్మప్ప చిట్లప్పగా అవతరించి 1,000 గ్రంథములు వ్రాసి ఆ అవతారం కూడా అతడు సాధించితిమి. మా నాలుగో అవతారమున చిదంబర స్వామి రామయోగులమై వచ్చి 450,000 గ్రంథములు వ్రాసి ఆ అవతారం అతడు సాధించితిమి. మా ఐదవ అవతారమున కంచిరి రామన్న చిన్నవేములుగా అవతరించి 5 యుగంబులకు చెప్పి 1,100 కోట్ల పద్యములు వ్రాసి ఆ అవతారం కూడా అతడు సాధించితిమి. మా ఆరవ అవతారమున వీరభోజాచార్య సాంబమూర్తిగా అవతరించి 1,000 పద్యములు 1,000 గ్రంథములు వ్రాసి ఆ అవతారం అతడు సాధించితిమి. మా ఏడవ అవతారమున అక్కన్న మాదన్లగా జన్మించి 750,000 గ్రంథములు వ్రాసి ఆ అవతారం కూడా అతడు సాధించితిమి. మా ఎనిమిదవ అవతారమున కబీర్దాసు రామదాసులు మార్చి 850,000 గ్రంథములు వ్రాసి ఆ అవతారం కూడా అతడు సాధించితిమి. ఈ విధముగా మా 9వ అవతారమున వీరప్ప ఆచార్య వెంకటరెడ్డిగా జన్మించి వెంకటరెడ్డి ఆ జన్మమున ఒక గోవును చంపి నా పాదములపై పడగా
నాయన వెంకటరెడ్డి, నీవు కటికం అనే వృత్తిని అనురించి ఉంటేవయ్యా, అందులకు గాను మరు జన్మమున నీవు ఒక పింజారి వారింట పుట్టిదవని ఆ చర్పించి మరలా అతడు నా పాదములపై పడి, తండ్రి మీరు ఏ రూపమును సమీపించదురు, పోనిండు, మీ వద్దకు నేనెట్లు రాగలవాడను అని అడుగుగా, నాయనా వెంకటరెడ్డి, నేను నీ కొరకై కందిమలయపురంలో శ్రీమద్ విరాటపోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామిగా నుండిదను. నీవు ముడుమాల అను గ్రామమున ఆదంబి పీరు సాహెబులకు పుత్రుడివై జన్మించి కొన్నాళ్లకు నన్ను చేరగలవాడు అని చెప్పి ఉంటిని. ఏడి ఆ సిద్ధుడు, గతం ఏమై ఉండవచ్చును. హరి ఓం, హరి ఓం, హరి ఓం. భక్తులారా, నాకు పూజా సమయం ఆసనం అనేది, నేను పూజా మందిరంకే గను. జన్మించడం వల్ల మరణం తప్పదు కదా,
రాజ్యంతటి వారికైనను జన్మించిన పిమ్మట ఆ సావు తపున ఇంకటినైనను నేర్పనయు మయిన్ భవభంగములను గ్రహించివేసి నిజంతత నుండి సత్యమయించి ఆహా, ఈ ప్రపంచమెంత మాయ పరిత్తమైనది. ఇందులో అనేక లక్షల జీవరాశులు ఉద్వయించి కాలానుగుణంగా వృద్ధి పొంది నశించుచున్నది. ఇట్టి మూఢ ప్రజలు ఇట్టి విషయములను కనుగొనుటకు మారుగా నీది కులము నాది మతము నీది కులమని వాదభేదములాడుకుంటూ కాలం అర్ధపుచ్చుతున్నారు. ఈ జనన మరణం నుండి విముక్తి కాలేక మాటి మాటికి సుఖదుఖాలు అనుభవించుతున్నారు. కానీ వీరందరితో నాకు పని ఏమి? అదిగో కనబడుచున్నదే కన్యమల్లయపురం కాబోలు. అచ్చట ఒక మహానీయుడు ఎలసి ఉన్నారని చెప్పుచుండిరి. ఆయనే కాబోలు. మనస మరణము శ్రీమద్ విరాట భూతలోడు వీర బ్రహ్మేంద్ర స్వాముల వచ్చేందుకు ఒకే దీక్షిత పదే మనస. ఓ మాయ మనస సద్గురిని సోడా పదవే పోదా పదవి పోదామో. పదవి
వరదూడై వెళ్ళాడు రావే పోదా మనసా. ఆ పరమాత్మ దీని సన్నిధికి పోదాం పదా. పోదము పదవే సద్గురు బ్రహ్మము చేయవల్లి ఓ మనసా. నాదు బిందు కల్లా ప్రీతుడై నా వీరా నారాయణుడే ఓ మనసా. దండిగా సాధురు అండజేరినా తరుగే మున్నది ఓ మనసా. కొండలే వలెనా తిరిగిన పాపము లోపల వెలుపల నాపుగా నిలసియు ఆపో జ్యోతి ఓ మనసా. ఎంత త్వరగా కన్యమలయ దాపు చేరుకుంటుని అయినను లోనికి పోయి చూసేదేగాక. ఆహా, ఏమి మహాత్మ తేజస్వరూపము! ఈ మహానుభావుడు నన్ను కరుణించునా లేక విసర్జించునా? భక్తి సేతులు జోడించి, భక్తి సేతులు జోడించి పాయిలో పూజితాయంచు శ్రీమద్వి
వైరాట పోతులు రే తంబు గావుమయ్యా ఈ మహానుభావుడు వెంత ఎవిడని నన్ను కనికరం లేదు, అయినను సూత్రం చేసేది కాక. దర మర సుర వర దైవ తత్త దీపికం చరా చరా ప్రభూత భూత సైన దైన మాపకం రామరా ప్రకాశ సూర్య నిష్కలంక రూపకం స్వామి. నీవెవండవు, నీ పేరేమి, నీ ఊరేమి, ఎందు నిమిత్తమై నా వద్దకు వచ్చి ఇంటియో ఎరింగింపు నాయన. గురుదేవా,
నీకే వివరించు నేను. దూదే కుల కుల దుడను స్వామి, దూదే కుల కుల దుడను తల్లి ఆదాంబయానే వచ్చింతురు స్వామి. వీరు సాయా బతాడు మా తండ్రి, కాకటంబు కటంబు గగోవు దాంబ పాపమున కయ్యవనిలు దూదేక కులమని బుట్టమని చెప్పి తేరే స్వామి. పేరు సాయ బతాడు మా తండ్రి. స్వామి, మా తండ్రి పీర సాయిబు, మా తల్లి ఆదంబి, నన్ను సిద్ధుడందుడు స్వామి. నాయనా బాలక దుర్దేవా, మాతృవత్పరదాంశ పరవస్తు పరద్రవ్యాది నపశతే చూడునా స్వామి, పరస్త్రీని తల్లి వలనను ఇతరుల సొమ్ము మట్టిపేళ్ల వలనను చూసిన వాడే బ్రహ్మజ్ఞానాన్ని చెప్పంబడను. అంతే కాని మట్టి భస్మము పూసుకున్నంత మాత్రమున బ్రహ్మజ్ఞాని కాలేడరా నాయన. స్వామి పసివాడవు. స్వామి కన్నులు విప్పనటి పసివాడవు నీవు, నీవు కోరిన కోరిక కోరిన కోరిక తపసంపన్నులకు తపోదనులకు అందరాని దయ్యున్నదే. అట్టి కోరిక తగదోయి నీకు, అట్టి కోరిక తగదోయి నీకు, నీ గృహమ్మునకు చేరుమా చిన్నతనములా తలని చిత్తమున తలంచినాడు బాలక. నాయన బాలక స్వామి పసివాడు, నీకెందుకు రా పరశివయోగము? పానగా పరమాత్మ, శివాయనగా ఆ సాంబమూర్తి చేయనటువంటి యోగము, అట్టి యోగమును నీవు కోరుచున్నావు. అది సామాన్యమైనది కాదు నాయన. సిద్ధ సామాన్యమటోయే సామాన్యమటోయే.
గురుని నిజ గురుని ఈ గురుని పూజ చేయుట చికర్ర సేవాలి చిక్కు చీకటిలో ఎండ పెట్టాలి స్వామి. మదీయ కుమారులు మహా కోపాగ్రులై వచ్చున్నారు. వారిలో
పోతులూరాచార్య మహా ఉడుకు పిండము, వారి ఎదుట నీవెట్లు మనగలవు నాయన? స్వామి స్వామి, తమరు మరసియుండిరా. పూర్వము ఒకనొక రాతి సమయమున నూనె తెమ్మని ఆనాతిచ్చుండిరి. అంతట నేను ఆ పురవిధిలో వెలుసుండగా నన్నొక కాలసర్పం కాటివేయ మృత్యు చెందితిని. అంతటా మా తల్లిదండ్రులు మహా దుఃఖాంతి నందుసు ఏడిరా మీ గురి శిష్యుండరని కర్క సమ్మున నన్ను నీ మఠంపు పడివేయ జనులందరూ ఈపుది పచ్చే బ్రతికించి తిరి. అంతటా నేను రెడ్డి కులజుండనై వెంకటరెడ్డి నామమున ఆ జన్మమున గోవులు చంపితి పాపమానాచితి తెలియక చేసిన ఈ ఘోరమును గోవును చంపితి పాపమానాచితి తెలియక చేసిన ఈ ఘోరమును చాప విమోచన స్వామి పాదములా చంత చేరికి నయ్యా ముడిమాల నను శరణీయ స్వామి. స్వామి నీ పాదములా చంత చేరితి నయ్య ముడిమాల సీతునై నను శరణీయ స్వామి. సిద్ధ స్వామి, ఎంత చెప్పినను వినవాయి. అటులైనసు ఆ ముఖద్వారం చెంత వేచి ఉండము, నీ ప్రాప్తానుకూలం ఎట్లుండను అట్లే నెరవారుగాక. అలాగనే గురుదేవా. నమస్తే వాయా.